హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనం డిఎస్సీకి సంబంధించింది ఎక్కువ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి ఒక టాపర్కి ఒక నార్మల్ స్టూడెంట్కి తేడా ఏంటి మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేది ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అన్నప్పుడు క్లాస్ వైజు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు ఈరోజు ఫస్ట్ క్లాసు కంప్లీట్ చేస్తా ఈరోజు సెకండ్ క్లాస్ కంప్లీట్ చేస్తారు థర్డ్ క్లాస్ కంప్లీట్ చేస్తా సిక్స్త్ క్లాస్ సైన్సు సెవెంత్ క్లాస్ సైన్సు ఈ విధంగా క్లాస్ వైజ్ట్ అవుతూ ఉంటారు షాపింగ్ మాల్ ఫిబ్రవరి గొప్ప వందలో ఎనభై శాతం మంది అభ్యర్థులు చదివేది ఈ విధంగానే ఉంటుంది సో అభ్యర్థులు చాలా మందికి ఎంత వేల మంది లక్షల మంది రాసిన కొద్ది మంది అభ్యర్థులకు జాబ్ రావడం కారణం ఏంటంటే ఈ విధంగా చదవడంలో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని చాలా మంది అభ్యర్థులు గమనించరు అందరూ క్లాస్ వైజ్ చదువుతున్నారు కదా అని ఆన్లైన్ టెస్ట్లు కూడా క్లాస్ వైజ్ నేను అట్లే చదువుతా అనేది వెళ్ళిపోతుంది సో దీంట్లో మనం ఆల్రెడీ సైకాలజీ చదువుకున్నాం ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి టోటల్ చదువుకున్నా గెసాల్ట్ థియరీ ఏదైనా ఒక అంశాన్ని క్షుణ్ణంగా మనం నేర్చుకున్నప్పుడు ఏదైనా ఒక అంశాన్ని మనం క్లియర్ ప్రతి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నేర్చుకున్నప్పుడు అది ఎక్కువ ఎక్కువ కాలం మనకు గుర్తుంటుంది పూర్తిగా అర్థమైతే అవగాహన అవుతుంది ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్నాం కాంతి లైట్ అనే టాపిక్ మనకి ఫిఫ్త్ క్లాస్లో ఉంది సిక్స్త్ క్లాస్లో ఉంది సెవెంత్లో ఉంది టెన్త్ నైన్త్లో ఉంది టెన్త్లో ఉంది సిక్స్త్ సెవెంత్ నైన్త్ టెన్త్ ఈ నాలుగు లో మనకి కాంతి అనే టాపిక్ ఉంది లైట్ సో ఒక అభ్యర్థి లెసన్ వేస్ట్ చదువుతూ ఉన్నాడు అప్పుడు ఏమవుతుంది సిక్స్త్ క్లాస్ సైన్స్ ఇప్పుడు చదువుతాడు ఈరోజు చదువుతాడు అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెవెంత్కి వస్తాడు సెవెంత్కి వచ్చే ఫస్ట్ ఏముంటుంది ఆహారంలో అంశాలు ఆమ్లాలు క్షారాలు ఈ విధంగా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి జంతువులు మొక్కలు ఇవన్నీ టాపిక్స్ అవి లాస్ట్లో మళ్ళీ కాంతి వచ్చింది కాంతి వచ్చినప్పుడు ఎప్పుడో ఆరో తోజులు ఇతను చదివింది ఇప్పుడు గుర్తుండాలిగా ఇతనికి నేను సిక్స్త్ ఈరోజు చదవాను మళ్ళీ సెవెంత్కి ఈ కాంతి అనే టాపిక్ రావడానికి ఒక రెండు మూడు రోజులు పట్టింది అప్పుడు ఇక్కడ సిక్స్త్ క్లాసులో కాంతి అంటే ఏంటి పరావర్తనం అంటే ఏంటి అని తెలుసుకున్న అభ్యర్థి ఇక్కడ కలిసేసరికి మళ్ళీ అది గుర్తుండాలి కదా ఆ టాపిక్ సో ఈరోజు నువ్వు సెవెంత్ చదివి ఓకే మళ్ళీ ఎయిత్లో కాంతి టాపిక్ లేదు మళ్ళీ నైన్త్ లో ఉంది ఎయిత్ మొత్తం చదువుకుని అలా కాంతి రాదు మళ్ళీ నైన్త్ లో మిడిల్ ఆఫ్ ద పోర్షన్ మళ్ళీ కాంతి నీకు వచ్చింది అప్పుడు ఈ రెండు గుర్తుంటాయా లేదు అనుకో పరస ఒక గుర్తుంది అట్లా ఆ ఊరంగా అనుకుందాం కాంత వచ్చినప్పుడు యాక్చువల్లీ మనం సెవెంత్ క్లాస్లో వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు పుటాకార దర్పణం కుంభాకార దర్పణం కుంభాకార దర్పణం వెళ్ళినప్పుడు మిజా ప్రతిబింబం ఏర్పరుస్తుంది పుటాకార దర్పణం నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది సెవెంత్ క్లాస్లో దీప్కి వెళ్ళినప్పుడు ఈ రెండు మెన్షన్ చేస్తాడు పుటాకార దర్పణం నిజ ప్రతిబింబం కుంభాకార దర్పణం మిజ్జా ప్రతిబింబం ఇది ఫిక్స్ అయిపోయి ఉన్నావు నువ్వు సెవెంత్ క్లాస్ చదివినావు బిట్ట అచ్చం అంటే పుటాకార దర్పణం ఏం ప్రతిబం ఏర్పరుస్తుంది అంటే నిజ ప్రతిబింబం పెట్టే స్వాన్సురు కానీ నైన్త్ టెన్త్కి వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది ఏంటి పుటాకార దర్పణం నిజ ప్రతిబింబమే కాదు మిజ్జా ప్రతిబింబం కూడా ఏర్పరుస్తుంది ఎప్పుడు నాభ కంటే లోపలికి అది వచ్చినప్పుడు మిడిల్లో పాయింట్ కంటే లోపలికి వచ్చినప్పుడు మరి ఇది ఉన్నది కదా నువ్వు నువ్వు క్లాస్ వైజ్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇన్డెప్త్ కొంత ఉండదు సెవెంత్ క్లాస్ అది ఈ బుక్స్ అనేది ఎవరి కొరకు చిన్న పిల్లల కొరకు అతని ఏజ్కి ఎంత అతనికి చెప్పాలి అనేది మాత్రం దాన్ని బట్టి మనకి మెన్షన్ చేస్తారు బట్ నువ్వు ఒక స్టూడెంట్గా ప్రిపేర్ అవ్వట్లేదు ఒక టీచర్గా ప్రిపేర్ అవుతున్నావు అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఆ టాపిక్ సంబంధించిన టోటల్ నాలెడ్జ్ నీకు ఉండాలి అటువంటి అప్పుడు ఏం చదవాలి కాంతి అనే అంశాలు సిక్స్త్ క్లాసు సెవెంత్ నైన్త్ టెన్త్ ఈ నాలుగు అంశాలు ఒకసారి ఒక చోట చేర్చుకుని అప్పుడు నువ్వు చదవాలి అట్లా చదివినప్పుడు నీకు కాంతికి సంబంధించి టోటల్ టాపిక్ అవగాహన వస్తుంది ఎటువంటి ఏ రకమైన బిట్ ఇచ్చినా నువ్వు చేయగలవు ఓకే అదే క్లాసం నువ్వు క్లాస్ వచ్చి చదువుకుంటూ వచ్చావు అనుకో ఇక్కడ చదివింది ఇక్కడ గుర్తుండు ఇక్కడ చదివింది ఇక్కడ చదువు గుర్తుండు నెక్స్ట్ ఏదైనా చలనం కానీ ఉష్ణం కానీ ఉష్ణం మనకి ఎక్కడో ఆరు తర్వాత ఏడు తర్వాత ఒకసారి ఇచ్చి మళ్ళీ డైరెక్ట్ టెన్త్ క్లాస్లో ఇచ్చిండు మధ్యలో ఏతున్నంత లేదు అప్పుడు నీకు ఈ సెవెంత్ క్లాస్లో చదివింది మ్యాటర్ గుర్తుంటుందా గుర్తుండదు మళ్ళీ రివిజన్ చేసుకోవడం మళ్ళీ టైం వేస్ట్ అదే నువ్వు ఒకసారి ఒక టాపిక్ సంబంధించిన అంశాలన్నీ ఒకేసారి పూర్తిగా నువ్వు నేర్చుకున్నట్టయితే ఒకేసారి ఆ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని అంశాలు పూర్తిగా నేర్చుకున్నట్టయితే నీకు క్లియర్ అవగాహన ఉంటుంది ఓకే నెక్స్ట్ దీంట్లోనే మరొక విషయం నేర్చుకోవాల్సింది లెసన్ వైజ్ క్లాస్ వైజ్ తర్వాత సిలబస్ విభజన సిలబస్ ఏ విధంగా విభగించుకోవాలి కాసా సబ్జెక్ట్ వైజ్ విభించుకుంటా అది కాదు రెండు రకాలు ఉన్నాయి ఒకటి జ్ఞానాత్మక అంశాలు రెండు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అవగాహన అంశాలు ఈ రెండు యొక్క చదువుకునే విధానం అనేది వేరువేరుగా ఉంటుంది ఒక చూద్దాం జ్ఞానాత్మక అంశాలు ఏంటి ఏంటి ఇక్కడ బట్టి పట్టనే తప్పను బట్టి పట్టాలి చాలా అంశాలు ఉదాహరణకు ఇయర్స్ డిజిట్స్ ఓకే బిరుదులు ఎవరు ఏమన్నారు కవులు రచనలు పసపుడు కవులు రచనలు ఓ కవి రచించిండు దాంట్లోని ఓరియంట్ ఏమైనా ఉంది కాన్సెప్ట్ ఉందా లేదు అర్థం పర్యాపర్ అర్థాలు నా అర్థాలు పర్యాపదాలు దీంట్లో నాకు కాన్సెప్ట్ ఉందా లేదు డిజిట్స్ ఈ ఇయర్ ఇతను కనిపెట్టాడు ఒక ఇయర్ ఉంది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక వేల ఇయర్స్ వచ్చినాయి మనకు దాంట్లో దాంట్లోనే కాన్సెప్ట్ ఉందా లేదు డిజిట్ కూడా అంతే కొన్ని కొన్ని జ్ఞానాత్మక అంశాలు ఉంటాయి దాంట్లో అవగాహన ఒక కాన్సెప్ట్ అంటూ ఉండదు మీకు ఎంత కాన్సెప్ట్ అయినా ఆ టైంకి ఆ ఇయర్ మర్చిపోవచ్చును సో జ్ఞానాత్మక అంశాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జ్ఞానాత్మక అంశాలు ఏమున్నాయి ఒక ఇయర్స్ కానీ ఒక కంటెంట్ చదివేటప్పుడు ఒక ఇయర్స్ కానీ డిజిట్స్ కానీ బిరుదులు కానీ లక్షణ ఆవిష్కరణలు కానీ కనిపెట్టినవి కానీ మీరు జ్ఞానాత్మక అంశాలు ఏమి ఉంటాయి అవన్నీ విడివిడిగా రాసుకోవాలి విడివిడిగా రాసుకొని అప్పుడు ఇవి రివిజన్ చేసుకోవాలి ఇయర్స్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి డిజిల్స్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి ఇటువంటి రివిజన్ చేసుకున్నప్పుడు నీకు కాన్సెప్ట్ ఇంతకుముందు ఐడియా ఉంటుంది ఇది ఎప్పుడు రివిజన్ చేసుకుని డైలీ డైలీ కొంత 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 రివిజన్ చేసుకుంటాం కాబట్టి ఇవి కూడా ఐడియా ఉంటుంది అప్పుడు ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఏమైనా ఇస్తే జ్ఞానాత్మక అంశం ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు డై ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవు అలా కాకుండా మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఒకసారి చదువుకుంటా అనుకున్నప్పుడు నీకు తర్వాత గుర్తుండదు కొన్ని కొన్ని అంశాలు సో అవగాహన మీరు చదివేది ఒక తీరు జ్ఞాతక అంశాలు మరొకటి రెండు వేరు వేరుగా ప్రిపేర్ అవ్వండి జ్ఞాతక అంశాలు ఏం చేయాలి అవన్నీ విడిగా మళ్ళీ రాసుకోవాలి అవి రాసుకుని మళ్ళీ దాన్ని రోజు కొన్ని 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 మీరు రికలెక్ట్ చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి అటువంటిప్పుడు మీకు క్లియర్గా గుర్తుంటుంది సో టాపిక్ గురించి చదవండి జ్ఞాతక అంశాలు ఒక అంశం విడివిడిగా మీరు నోట్స్ రాసుకోండి జ్ఞాతక అంశం ప్రతిరోజు రివిజన్ చేయండి ఈ విధంగా చేసినట్టయితే మీరు డిఎస్ సంబంధించి డిఎస్సికి సంబంధించి మంచి మార్క్ తెచ్చుకోగలరు మంచి ర్యాంక్ తెచ్చుకోగలరు సో అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి All the list.